హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జి సత్యనారాయణ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వరంగల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మోకాళ్ళల్లో నొప్పి వచ్చినప్పుడు మోకాళ్ళు అరుగుతాయని డాక్టర్లు చెప్తుంటారు. ఈ మోకాళ్ళు అరిగినప్పుడు మోకాళ్ళల్లో ఉండే గుజ్జు ఏమవుతుంది, గుజ్జు తిరిగి ప్రొడ్యూస్ అవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనే విషయం గురించి తెలియజేస్తాను. ఇదివరకటి కాలంలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు మొదలయ్యేవి, కానీ ఇప్పుడున్న జనరేషన్లో మోకాళ్ళ నొప్పులు అనేవి 20-30 సంవత్సరాల వయసు వారికి మొదలవుతున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం అనేక కారణాలు ఉంటాయి. కారణం ఏదైనప్పటికీ మోకాళ్ళ నొప్పికి ఎందుకు వస్తుంది అని అంటే, మోకాళ్ళల్లో ఉండే కీళ్ళు అరగడం వల్ల. కీళ్ళు అరగడం అంటే మోకాళ్ళల్లో ఉండే జాయింట్ తొడుగులు, కార్టిలేజ్ అనేది మోకాలి గుజ్జు అని మనకు అందరికీ తెలిసింది. ఆ గుజ్జు అరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. మోకాళ్ళల్లో ఒక్కసారి అరుగుదల మొదలై నొప్పి మొదలైతే మాత్రం ఆ నొప్పి అనేది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మనం చేసే పనుల వల్ల ఆ తర్వాత మనం నీ జాయింట్పై పెట్టే స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల కంటిన్యూస్గా పెయిన్ వస్తూనే ఉంటుంది. అందుకే 20 సంవత్సరాలలో ఒక్కసారి మొదలైన పెయిన్ 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆ విపరీతమైన పెయిన్ వల్ల మోకాళ్ళు వంకరపోయినట్లుగా చాలామందిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మోకాళ్ళల్లో అరుగుదల శాతాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అరుగుదల కొద్దిగా ఉన్న వాళ్ళల్లో రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది. సగానికన్నా ఎక్కువగా అరిగిన వారిలో మాత్రం రికవరీ రేట్ అనేది 0%. వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది శరణ్యం. టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మోకాళ్ళు చిప్పల మార్పిడి పద్ధతి అన్నమాట. కనుక మోకాళ్ళ నొప్పులు మొదలైన వారు మోకాళ్ళ నొప్పి పెరగకుండా ఉండడానికి ఏమి చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. మోకాళ్ళ నొప్పులు దేనివల్ల పెరుగుతున్నాయి అనేది ఇదివరకటి వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. ఒక్కసారి అరగడం మొదలైన మోకాలి గుజ్జు రికవర్ అవ్వడం అనే ఛాన్స్ లేదు. కాబట్టి మోకాలి గుజ్జు కాపాడుకోవడానికి మోకాళ్ళల్లో లూబ్రికేషన్ పెరగడానికి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు కూడా మోకాళ్ళు కటకటమనే శబ్దం రాకుండా ఉంటున్నాయి అని అంటే మీ కాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నట్టు, అంటే ఏ విధమైన గుజ్జు డ్యామేజ్ అవుతలేదు అన్నట్టు, లూబ్రికేషన్ బాగుంది అని అన్నట్టు. ఒకవేళ మోకాళ్ళల్లో కటకటమని సౌండ్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే మాత్రం మీ మోకాళ్ళు అరుగుతున్నాయని తెలుసుకోవాలి. దానికి ఏం చేయాలి అనేది డాక్టర్లను సలహాలను సంప్రదించి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ కాకుండా ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా రికవరీ పొందడానికి ట్రై చేయండి. 50% కన్నా ఎక్కువగా అరిగిపోయిన మోకాళ్ళ జాయింట్లలో మోకాలి గుజ్జు అనేది రికవరీ అవడం చాలా తక్కువ. కాబట్టి ఫర్దర్గా మోకాళ్ళ చిప్పలు అరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సలహాలను సూచనలు మాకు ఫీడ్బ్యాక్ రూపంలో అందివ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you very much.